హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 మెంబర్స్ లో కాజల్ లీస్ట్ లో ఉన్నందువలన కాజల్ ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ జెస్సీ హెల్త్ ఇష్యూ కారణంగా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఈ వారం నో ఎలిమినేషన్ ఇచ్చేశారు. ఇక 11th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక నా అనాలిసిస్ ప్రకారము 11th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారో ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఉండొచ్చు అనేది కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ అనాలిసిస్ కేవలం ఓపెన్ నామినేషన్స్ కి మాత్రమే అండి. టాస్క్ పరంగా నామినేషన్స్ జరిగితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో చూద్దాము. ఈ వారం అయితే రవి నామినేషన్స్ లో ఉండడు, ఎందుకనంటే తను కెప్టెన్ కాబట్టి. ఈ వీక్ నామినేషన్స్ అంతా కూడా లాస్ట్ వీక్ గొడవ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో సన్నీకి షన్నుకి జరిగిన గొడవలో అందరూ కూడా షన్నుకే సపోర్ట్ చేశారు కాబట్టి సన్నీ అయితే ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటాడు. ఇక షన్ను కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకనంటే మానస్, పింకీ, సన్నీ వీరు ముగ్గురు కూడా షన్నుని నామినేట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి కాబట్టి. ఇక నెక్స్ట్ సిరి కూడా నామినేట్ అవుతుంది, ఎందుకంటే ఈ గొడవకి మెయిన్ రీజన్ సిరి కాబట్టి సిరిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అలాగే పింకీ కూడా ఈ వీక్ నామినేషన్లోకి వస్తుంది, ఎందుకంటే మెయిన్గా మానస్ కూడా పింకీని నామినేట్ చేస్తాడు. ఇక యానిమాస్టర్ కాజల్ వీరిద్దరు కూడా నామినేట్ అవుతారు, ఎందుకనంటే వీరిద్దరు కూడా గొడవ జరిగింది కాబట్టి వీరిద్దరూ ఒకరికొకరు నామినేట్ చేసుకోవడమే కాకుండా ఇక యానిమాస్టర్ని కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఈ వీక్ శ్రీరామ్, చంద్ర, రవి తప్ప మిగతా అందరూ కూడా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి, బిగ్ బాస్ ఈసారి ఖచ్చితంగా ఈ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే రవికి ఒక పవర్ ఇస్తాడు, నామినేట్ అయిన వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేయొచ్చు అని. పవర్ కానీ రవికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా 99% యానిమాస్టర్నే సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే కానీ జరిగితే యానిమాస్టర్ 11th వీక్ కూడా సేవ్ అయిపోతారు. ఇక నెక్స్ట్ వీక్ డేంజర్ పింకీకి కాజల్కి మధ్య ఉండబోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.